ఈ సీజన్ అండి, కార్తీక మాసంలో చాలా మంది నాన్ వెజ్ తినకూడదు అంటారు, ఇళ్లలో వంటరండి. మగవాళ్ళు ఏమో వండమని పేచీలు పెడతా ఉంటారు, కోళ్ళు సరిలేవు, నాన్ వెజ్ ఎప్పుడు వండుతారు అంటారండి. వాడవాళ్ళు ఏమో కార్తీక మాసం ఇప్పుడు వండడం కుదరదు అనేసి ఓ ఇసుక్కుంటా ఉంటారండి. ఇల్లు శుభ్రం చేసుకోవాలి, పొద్దున్న దీపం పెట్టుకున్నా మనం చెప్తా ఉంటామండి. వాళ్ళు మగవాళ్ళు వచ్చేసి ఆ నాన్ వెజ్ కోసం మాట్లాడుతూనే ఉంటారండి. వాళ్ళు నోరు మూపించాలంటే మనం వేరే ఆప్షన్ ఉండండి, మనకి సొరకాయని చేపల ముక్కల్లాగా కోసేసండి. మనం కొంచెం అల్లం వెల్లిపాయ వేసేసి ముందు రెండు ఒక హాఫ్ సొరకాయ తీసుకోవాలండి. హాఫ్ సొరకాయలో ముక్కలండి, కొంచెం పెద్ద పెద్దగా ముక్కలు చేసుకుని రెండు ఉల్లిపాయలు, ఒక 7-8 పచ్చిమిరపకాయలని కట్ చేసి పెట్టుకోవాలండి. రెండు టమాటాలు, నూనెలో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ టమాటా మగ్గనిచ్చి ఉప్పు కారం పసుపు వేస్తాము. ఈ సొరకాయ ముక్కలు వేస్తామండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి చింతపండు పులుసు వేసారనుకోండి, మీకు సొరకాయ చేపల పులుసు రెడీ అండి. మొగాళ్ళు ఇంకా ఏం మాట్లాడండి, ఇది చేప సొరకాయ వాళ్ళకి డిఫరెన్స్ తెలియదు, మీరు అంత కమ్మగా ఉంటుంది. ఇంకా వాళ్ళ నోరు మూపించవచ్చండి.